గూడెం పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు మీడియాకు తెలిపారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు కొవ్వూరుడి ఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో తాను పట్టణ ఎస్ఐ గురవయ్య సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్థానిక మాగంటి కళ్యాణ మండపం ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా వాహనాలతో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 4 లక్షల రూపాయల పైగా ఉంటుందన్నారు. పాల్గొన్నారు. పట్టణంలో ఇటీవల కాలంలో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినాయి. దాన్ని జాలంగా తీసుకుని మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ కే నారాయణ నాయక్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ శ్రీనాథ్ గారి సూచనలు సలహాలు ఆ గైడెన్స్ మీద మా క్రైమ్ పార్టీ అదేవిధంగా మన టౌన్ ఎస్ఐ గురవయ్య గారు మేము వాచ్ పెట్టి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టి ఎలాగైనా మోటార్ సైకిల్ దొంగతనాలని అరికట్టాలని దొంగలను పట్టుకోవాలని ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ పెట్టగా మనకి ఈరోజు మధ్యాహ్నం సమాచారం వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తుల్ని ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే అందులో ఒక అతను మొలపర్తి నాగరాజు తండ్రి వెంకట్రావు అతనిది కురేలుగూడెం గ్రామం. అతను అక్కడ నుంచి ఇక్కడ డ్రైవర్గా పనిచేయడానికి వచ్చాడు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైవర్ చేస్తున్నాడు. కొంతమంది పెద్ద వ్యక్తుల దగ్గర కూడా డ్రైవర్ చేశాడు. ఆ ముసుగులో ఇతను ఇదివరకు కాలంలో డ్రైవర్ ముసుగులోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టి 4 మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అదేవిధంగా మరపట్ల రాజ్కుమార్ తండ్రి ధర్మరాజు ఇక్కడ ప్రీవియస్ గా మర్డర్ కేసులో ముద్ద ఇతని వాచ్ పెట్టాం. ఇతను కూడా అరెస్ట్ చేసినప్పుడు ఇతని దగ్గర 2 మోటార్ సైకిళ్లు రికవర్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసి ఆ 4 2 6 మోటార్ సైకిళ్లు ప్రీవియస్ గా ఈవినింగ్ టైంలో ఒక R15 బండి మీద ఒక కుర్రవాడు అంటే జోనల్ సుమారు 17 సంవత్సరాల వయసు ఆ కుర్రవాడిని పట్టుకుని ఆ బండి గురించి విచారిస్తే అది కూడా దొంగతనం చేసిన బండిగా మనకి గుర్తించడం జరిగింది. అది కూడా